36 గంటల సుదీర్ఘ విరామం తర్వాత తీవ్ర ఉత్కంఠ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టు. అయితే తీవ్ర ఉత్కంఠ నడుమ ఈ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో సుమారు 350 కోట్ల రూపాయలు అభియోగం చేశారంటూ కూడా ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. దీని వెనుక ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు వాదనలు విన్న ఏసీపీ కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి పాకిరపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు బోడపాటి శివదత్ కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శివదత్ గారు. నమస్కారం సార్. చెప్పండి, ప్రథమంగా ఈ చంద్రబాబు అరెస్ట్ని ఏ విధంగా చూస్తుంది జనసేన పార్టీ? ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ యొక్క అంటే అరెస్టు ఖచ్చితంగా దీన్ని మేమైతే రాజకీయ కక్ష సాధింపు చర్య కింద పరిగణలోకి తీసుకున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే దీన్ని ఖండించడం జరిగింది. మా బీసీ చైర్మన్ నాదన్ మండ గారు ఖండించడం జరిగింది. అలాగే మా నాయకులు అందరూ కూడా ఖండించడం జరిగింది. అంటే దీని మీద ఖండించారని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ నుంచి మంగళగిరి గన్నవరం రావడానికి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వకూడదని చెప్పి ఆంక్షలు విధించేసి వ్యవస్థలని అంటే ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం కూడా తన ఇష్టానుసారంగా వాడుకునే జగన్ రెడ్డి ఏ విధంగా దిగజారిపోతున్నాడు, ఏ విధంగా అతని యొక్క పరిపాలన విధానం చూపించుతున్నాడు ప్రజలకి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, సామాన్యులు సైతం భయపడే విధంగా ఈ యొక్క పరిపాలన విధానాన్ని చూసి నిజంగా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ సలహాదారులు చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, చంద్రబాబు ఇన్ని రోజులు కూడా వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, వైసీపీ ప్రభుత్వంలో అది సాధ్యం కాదు అన్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? అసలు సజ్జల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నువ్వు ఇంత ట్రాన్స్పరెంట్ గా క్లీన్ చిట్ మీద 14 సంవత్సరాలు సీఎం గా చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? సజ్జల ఎవరు మాట్లాడడానికి? అతను వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలండి? రాష్ట్రంలో ఉండాలి, రాష్ట్రంలో మాట్లాడాలి. చేసే పని అంత క్లీన్ చిట్ గా నిస్వార్థంగా స్వచ్ఛందంగా చేస్తే నువ్వు ఈరోజు ఎక్కడో లండన్ లోనో ఎక్కడిది ఏ దేశంలో ఉన్నారండి ఆయన? ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. అది లండన్ పర్యటన దేనికండి? ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు తీసుకురా కింద ఆయన, లేకపోతే ఇక్కడ ఈయన కంపెనీలో దోచుకున్న సొమ్మంతా అక్కడ దోచుకోవడానికి? తన తన వ్యక్తిగత పర్యటన అంటూ కూడా చెప్పడం జరిగింది సీఎం ఆఫీస్. వ్యక్తిగత పర్యటన ఎప్పుడు ఉండాలి సార్? రాష్ట్రంలో కీలకమైన అంశాలు చోటు చేసుకుంటున్నప్పుడు ప్రతిపక్షాలన్నింటిని రోడ్డు మీదకి లాగి నువ్వు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న G20 సదస్సులు సైతం పక్కదోవ పట్టించే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాపతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? అంటే సిఐడి అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇందులో ఏ1 గా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? చట్టం తన పని తను చేసుకుపోతుంటది, దాని గురించి మేము మాట్లాడలేదు. ఇప్పుడు మేము మాట్లాడేది ఈ యొక్క వైసీపీలో ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్ మంత్రులు ఉన్నారు కదండి కొంతమంది, మీరు ఏదైతే సజ్జల పేరు చెప్పారో లేకపోతే ఒక అనీర్ పేరు తీసుకోండి, ఒక రోజా పేరు తీసుకోండి, ఇంకా కొంతమంది పేరు తీసుకోండి, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాట ఏంటి? దత్తపుత్రుడు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. ఏం ఓవర్ యాక్షన్ చేశారు ఆయన? ఆయన ఖండించారు పూర్తి మద్దతు, ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము పరిగణలోకి తీసుకొని ఏదైతే అరెస్ట్ చేశారో దాని మీద మేము ఖండించిన విధానాన్ని మేము తెలియపరిచిన తర్వాత ఆయన ప్రయాణానికి
పవన్ కళ్యాణ్ గారి ప్రయాణానికి అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఈ యొక్క ఈ పోలీస్ వ్యవస్థకి వచ్చింది. ఈ అవసరం రాజకీయ నాయకులకు ఎందుకు వచ్చింది? ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం రావడానికి ఏ ఎందుకు అన్ని ఆంక్షలు వచ్చాయి? అంటే ఆయన ఆయన గన్నవరం వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది, వేలాది మంది తరలి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆయనకు అనుమతి లేదంటూ కూడా ఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కేసులో ఏమైనా నిందితురండి? అంటే జనాలు మొబిలైజ్ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్, కాబట్టి ఆయన ఎప్పుడు మొబిలైజ్ చేశారు? ఆయన రోడ్డు మీద వస్తున్నారు, బై రోడ్డు మీద సడన్ గా మాకెవ్వరికి తెలియదు కదా. ఆయన ఇప్పుడు ఆయన మంగళగిరి చేరుకుంటారు, మా మా పార్టీ సమావేశం ఉందని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే మా పార్టీ సమావేశం ఎప్పుడో నిర్ణయించుకున్న ప్రోగ్రామ్, దానికోసం ఆయన వస్తారు. ఏ టైంలో వస్తారు అనేది ఎవరికి తెలియదు. మా అధ్యక్షులు ఎప్పుడు బయలుదేరుతారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆయన ఇచ్చిన టైం ప్రకారం ఆయన్ని మేము ఆఫీసులో కలుస్తాం. అలాంటిది ఆయన రోడ్డు మీద మీరు సడన్ గా ఆపితే మేము మొబిలైజ్ చేసుకోవడానికి ఏముంది? మేము మొబిలైజ్ చేయాల్సిన పని లేదండి. జనాలు ఆటోమేటిక్ గా ఆయనకి భ్రమరథం పడుతున్నారు. సొంత పుత్రుడి కంటే, లోకేష్ కంటే దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ ఎక్కువ చేస్తున్నారంటూ కూడా సజ్జలు కానివచ్చు, మంత్రి రోజా కానివచ్చు, మాజీ మంత్రి అనిల్ కానివచ్చు విమర్శించిన పరిస్థితి ఉంది. వారికి ఏం సమాధానం? సార్, ఒక తండ్రికి పుత్రుడు అనిపించుకోవడం ఎవరికైనా గర్వంగానే ఉంటది. తప్పే ఉంది, వాళ్ళు ఏదైనా అనుకోనివ్వండి. మరి ఇప్పుడు సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడిగా వర్ణిస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్, ఎందుకు వచ్చింది అంటే మీరు ఈయనకే భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారికే భయపడుతున్నారా? చెప్పేయండి బహిరంగంగా, మేము పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల మద్దతు కోరుతున్న వ్యక్తి, ప్రజలు ఆమోదిస్తున్న వ్యక్తి, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి బ్రహ్మరథం పడుతున్న వ్యక్తి, ఇది చెప్పండి. మీరు ఒప్పుకోండి బయటకు వచ్చి. అరే మీరు ఆయన ఎక్కడ ఓవర్ యాక్షన్ చేశారు? మీరు పోలీసుల చేత ఓవర్ యాక్షన్ చేయించారు. రాత్రి అంతా మీరు నాయకులందరూ ఇళ్లలో కూర్చొని ఓవర్ యాక్షన్ చేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు దేనికి భయపడరు. అరే మీరు కార్లో రానివ్వలేదు, ఓకే వెళ్ళండి కూడా ఆయన నడిచి వస్తా అన్నారు, ఏంటి ప్రాబ్లం? దానికి ఆపేశారు, తిరిగి మళ్ళీ మీరే వాహనాలు ఎక్కించి తీసుకొచ్చి దించారు. ఏముంది ఆ రాత్రి మీద పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్, అంటే తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చిన్న మచ్చ కూడా లేదంటూ చెప్పే చంద్రబాబు నాయుడు పై మొదటిసారి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన దాన్ని ఏ విధంగా చూస్తారు జనసేన పార్టీ తరఫున? సార్, ఖచ్చితంగా మేమైతే దీన్ని కక్ష సాధింపు చర్య కిందే మేము పరిగణలోకి తీసుకుంటాం ఖచ్చితంగా. ఈయన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడుండి ఈ రాష్ట్రంలోనే ఉండి నీ ముఖ్యమంత్రి పదవికి నువ్వు చేసే జస్టిఫికేషన్ ఏంటి? నువ్వు ఏం మాట్లాడబోతున్నావు? ప్రతిపక్షాలకు ఏం సమాధానం ఇవ్వబోతున్నావు? ఇవి ఉండాలి కదా. నీకు భజన చేసే బ్యాచ్ ని మీడియా ముందు పంపించి నువ్వు పదే పదే మాట్లాడుస్తున్నావు, మరి నీ పాత్ర ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు టీడీపీ నేతలు బంధుకి ఇచ్చిన పరిస్థితి ఉంది, దానికి జనసేన ఏమైనా సంఘీభావం తెలుపుతా ఉందా? బంద్ లో జనసేన కూడా పాల్గొనే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి, జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ అరెస్ట్ ని కక్ష సాధింపు చర్యగా తీసుకున్నాం. ఎందుకంటే గతంలో మేము జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో పెట్టినప్పుడు నోమోటల్ దగ్గర అక్రమంగా అన్యాయంగా అవసరం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించిన సందర్భం ఉందా లేదా? ఎస్, ఉందా లేదండి? మేము ఎవరిని అడుగుతున్నాను నేను? అవునండి, ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళు అటువంటి చర్యలు చేస్తారన్నది బెస్ట్ ఉదాహరణ మా జనసేన పార్టీ అరెస్ట్. ఆ తర్వాత దాని ఆ రోజు అరెస్ట్ అయిన అటువంటి చర్యలు పాల్పడిన తర్వాత మా జనసేన పార్టీకి పూర్తి సంఘీభావం తెలియపరిచారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఉద్దేశంతో ఆ కృతజ్ఞతతో మేము చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేశాం. దాన్ని తప్పుగా తీసుకొని కంగారు పడుతున్నారు కదా. అరే మీరు నిజంగానే క్లీన్ చిట్ ఉండి పక్క ఆధారాలు ఉంటే బయటికి రండి, చూపియండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమన్నా కలిసి అవకాశం ఉందంటారా రేపు ఏమైనా? ఏదండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కలిసి అవకాశం ఏమైనా ఉందంటారా సంఘీభావం తెలియజేయడానికి? అది పార్టీ నిర్ణయాలు తీసుకుంటదండి, అవసరమైతే కలుస్తారు. అవసరమైతే కలుస్తారు, అందులో పెద్ద విషయం ఏముందండి? అవసరమైతే కలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలలేదా ఈ సందర్భం జరిగిన తర్వాత? ఆ మాత్రం ఇప్పుడు ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తే అధికార పక్షంలో ఉన్న మీరు ఏమి మీరు ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు?
ప్రతిపక్షాల గొంతులకు మీరేమి న్యాయం చేస్తారు? మీరేమి రాష్ట్రంలో మీ పరిపాలన చూపిస్తారు? ప్రతిపక్షాలకి స్వేచ్ఛ కలిగించాల్సిన హక్కు బాధ్యత అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉందా లేదండి ఈ రాజ్యాంగ వ్యవస్థలో? మరి దాన్ని హరించే విధంగా ఇంత దారుణమైన అరెస్ట్లు ఇంత దారుణంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? థ్యాంక్ యూ శివదత్ గారు, మీ వాల్యుబుల్ సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ. చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి ఫోన్ లైన్లో మనతో మాట్లాడడానికి ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీ ఫోరం కన్వీనర్, బుచ్చిపేట మండల జడ్పీటీసీ దొండ రాంబాబు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాంబాబు గారు. సార్ చెప్పండి, ప్రథమంగా వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది అనుకోవచ్చా చంద్రబాబు అరెస్ట్తో? చట్టం దాని పనులు తీసుకెళ్లిపోతుంది. ఎక్కడ ఇది ఇవాళ చంద్రబాబు నాయుడుతో ఇదేం కొత్త కాదు కదా. లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష ఆరోపణ రుజువైన తర్వాత శిక్ష అనిపిస్తున్నారు. ఏదైనా రుజువు అవ్వకపోతే జ్యుడిషియల్ కస్టడీ అనేది డెమోక్రటిక్ గా జరిగింది. ఇదంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇప్పటిదాకా ఆగి స్టైల్ మీద ఇప్పటిదాకా ఉన్నాడు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది ఇదైతే ఇది కూడా ఇది అన్యాయం అని అనుకోవాలి. మరి 16 నెలల పాటు యువన వయసులో ఉండి దారుణాది దారుణంగా అందరు కల్పించినటువంటి సంగతులు మనం మర్చిపోలేము. కానీ ఇవాళ అటువంటిది లేకుండా ఇవాళ దీనికి దూరంగా ఉన్నాడు సిపిఎస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు భారతదేశంలో లేరు. చట్టం దాని పదవి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు కోర్టులకు కూడా రాజకీయాలు పొలంలేం కదా మనం. ఇదైతే మాత్రం ఎటువంటి మా పార్టీ గారు మాకు సంబంధం లేదు. చట్టాలు కూడా తీసుకెళ్లిపోతుంది ఒక్కటి కాదు కదా. మొదటగా 2021లో కేసు నమోదైన తర్వాత చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా హైకోర్టులో కూడా కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత మరలా ఎన్నికలకి ఇంకొక 4 నెలల సమయం ఉంది. ఈ సమయంలో చంద్రబాబుని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మరలా రీఓపెన్ చేశారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మీరే జవాబు ప్రశ్న మీరే మీ మాటల్లో ఉన్నాయి కదా. ఇలాంటప్పుడు ఎవరైనా అపోజిషన్ లీడర్ ఇబ్బంది పెడతారా? సింపతి పోద్దని చెప్పి అనుకుంటారు. కనుక చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుంది. ఇవాళ కుదిరినా అన్ని కలిపి ఏదైనా కార్యక్రమాలన్నీ ఇవాళకన్నీ వాళ్ళు మొత్తం ఎంక్వైరీలు ఇవన్నీ పూర్తయిన తర్వాత కార్యక్రమాలన్నీ జరిగినాయి అనమాట. అవే జరిగే తప్పితే ఇందులో ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఒక విషయం కనిపెట్టవచ్చు. ఏదైనా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక నేషనల్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న అరెస్ట్ అయిన కాడ నుంచి ఈ రోజు రిమాండ్ విధించినా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మరి ఎంతో నిప్పులా బతికేనన్న వ్యక్తి సానుభూతి ఏ మండలం నుంచి అయినా మన పార్టీ కేడర్ మహా అయితే గట్టిగా 15 మంది కూర్చోడు చెప్తే ఎక్కడైనా ఒక మేధావులు కానీ అనాలిసిస్టులు కానీ డిబేట్లు కానీ ఇది తప్పు అన్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయో మీరు ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పి కోరుతున్నాను నేను. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రేపు బంధుకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో బంధుకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తులు ఏదే చేస్తారు. ఏముంది బంధుకాలు పిలిపివ్వడం కాదు విలువైన టైంని పోలీసు వారు విలువైనటువంటి కాలాన్ని వృధా చేయడం చెప్తే వారు చేసే దేవుళ్ళు బంధుకేముంది పిలిపిస్తారండి 2 నిమిషాలు ఉంటారు. అంటే జగన్ అరెస్ట్ చేసిన సమయంలో కూడా వైసీపీ కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది కదా. జగన్ దీనికి డిఫరెంట్ అండి. జగన్ కేసుకి దీనికి ఇది క్లియర్ గా మన కళ్ళకి కట్టినట్టు కనపడిన పరిస్థితులు. అది ఆ వేళ రాజకీయ పరిణామాలు ఆ రోజు తాలూకు వ్యక్తులు అంటే ఫిజికల్ గా ఇవాళ ఎవరు కూడా లేకుండా అయిపోయారు. ఈ రోజు పరిస్థితి వేరు, ఆ రోజు పరిస్థితి వేరు. జగన్ గారు అసలు ఇన్వాల్వింగ్ లేదు. ఇవాళ ప్రభుత్వమే నిందలేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సలహాదారులు కానీ అధికార పార్టీలు వ్యక్తులుగా స్పందిస్తారు. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బాగా చెప్పుకున్నది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం దాని పని పివి నరసింహరావు, చంద్రస్వామి, లాలూ ప్రసాద్ యాదవ్, చిదంబరం వీళ్ళందరికన్నా గొప్ప ఏం కాదు కదండి. అంటే బీజేపీ సహకారంతోనే ఇది జరిగిందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఎలా జరుగుతుందండి? వాళ్ళు వదిన గారు చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఏమో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్, మొన్న ఏమో ఎన్టీ రామారావు తాలూకా నాను ఓపెనింగ్ వెళ్ళి నడ్డా గారితో కూర్చున్నారు, అమిత్ షాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళకి దగ్గరగా బీజేపీ ఉంది కానీ బీజేపీ సహకారంతోనే ఇది 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 ఎలా జరుగుతుంది మనం అనుకుంటాం. ఇది నమ్మశక్యం కాదు, ఆశాస్పదంగా ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2024లో కూడా ఓడిపోతామని తెలుసు కాబట్టే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బెదిరిస్తా ఉంది అంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇది ప్రధాన ప్రతిపక్షాన్ని మీరు ఎలాగ అనుకుంటున్నారు? ఇలాగే మేము కూడా ఎమ్మెల్యే లాగిస్తే వాటికి ఇక్కడ చంద్రబాబు నాయుడును ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పితే అందరూ మా దగ్గర ఉండి ప్రధాన ప్రతిపక్షం ఏది మ్యాండేట్ ఏదండి? 1 out of 175 కి 23 మెంబర్స్ అందరూ 4 మెంబర్స్ మళ్ళీ ఆయన తాలూకు విధాలు నచ్చగా 105 మెంబర్స్ నోటల్ అయిపోయారు 23లోని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రధాన ప్రతిపక్షాన్ని చేయకూడదు అని అనుకుంటే గేట్ ఎత్తితే ఇవాళ
లోకేష్ సైతం అదే ఆయనకి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులోకి వచ్చేసి వాళ్ళే. అంటే టీడీపీ కూడా రాంబాబు గారు టీడీపీ కూడా మరొక విమర్శ చేస్తా ఉంది, 2019 ఎన్నికల ముందు మేమే అధికారంలో ఉన్నాం, ఆ సమయంలో వైఎస్ జగన్ బాబాయ్ హత్య కేసులో మేము కలుసుకుంటే ఆ రోజు అవినాష్ రెడ్డిని కానివచ్చు, జగన్మోహన్ రెడ్డిని కానివచ్చు, అరెస్ట్ చేసి జైలు పంపించగలం, కానీ తాము అలా చేయలేదంటూ కూడా, కక్ష సాధింపు చర్యలు తాము తీసుకోలేదంటూ కూడా చెప్తా ఉంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకు చేయలేదు అంటున్నాను, ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు కాబట్టి, ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి, ఇప్పుడు ఎవరో రాజకీయ నిర్ణయాలు తీసుకుని తమదు కాదండి సిస్టమ్. ఇది రేపు పొద్దున్న జ్యుడిషియల్ దీనికి ఎవరైనా ముందుకెళ్ళి అంటే పేకలు తగ్గిపోయే పరిస్థితి వస్తుంది, ఎలబడితే నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇప్పుడే కూడా మీరు ఒక్కటి ఆలోచించండి, జడ్జిమెంట్ వెలువడిదా కూడా కర్మ కాలిపే గాని బెయిల్ ఇచ్చిస్తే నిప్రా బతుకం పోయిదే అంటారు, ఇలా జరిగితే హెరాస్మెంట్ అంటారు. జస్టిస్ అసలు న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి గుణం ఏదైనా ఉంటే అటు నుంచి ఉంటాం, పిట్ నుంచి ఏమైనా ఉండి ఇలాంటి ఎప్పుడో బయట వచ్చేవాళ్ళు కదా. అంటే ఎట్టి పరిస్థితులు కూడా అటువంటిది ఏం కాదండి, డెఫినెట్ గా డెమోక్రటిక్ గా వెళ్తుంది, డెమోక్రటిక్ ప్లాట్ఫారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, దేవుడిని నమ్మాను, ప్రజలు నమ్మాను, నేను చేసిన పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి, లేకపోతే లేదంటున్నారు. ఇప్పుడు దాకా మీరు ఎవరైనా ఓటేశారని కానీ రేపు వేస్తారని కానీ కార్యక్రమాలు జరగట్లేదు. ఇవాళ బంధులు ధర్నాలు చేస్తున్న టీడీపీ లీడర్లు అందరిలో కూడా మన నవరత్నాలు అన్ని కూడా పోయినటువంటి సందర్భాలు కాబట్టి, అదే కక్షాదింపులు ఉండాలంటే ఎక్కడికెక్కడ క్లోజ్ చేసి పడేస్తాం కదా జన్మభూమి కమిటీలో మేము కూడా. అంటే జగన్ కూడా వ్యక్తిగత పర్యటన నేపథ్యంలో లండన్ వెళ్ళిపోయారు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి లండన్ లో ఉండి ఈ గేమ్ అంతా ఆడిస్తున్నారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్పి ఎందుకు ఇక్కడ ఉంటే జగన్ ఏమన్నా ఉరుచుట్టు జగన్ టచ్ చేయగలరు, ఎందుకు తాడేపల్లి ఇంటి దగ్గరలో నిలగలరు వీళ్ళు ఎవరైనా జగన్ ఇక్కడ ఉండుంటే? జగన్ లండన్ ఎందుకు వెళ్ళి చేయాలండి? ఒక రాజ్యాంగ పదవి పదవులో ఉన్న వ్యక్తి ఏదో వ్యక్తిగత పనుల మీద వెళ్ళినప్పుడు చట్టం దాని పని అయితే చేసుకెళ్ళిపోతుంది. ఎర్రనాయుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్ లండన్ లో ఉన్నాడా? బుల్లి రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు జగన్ జైల్లో ఉన్నాడా? బుల్లపల్లి నరేంద్రని అరెస్ట్ చేసినప్పుడు జగన్ జైల్లో ఉన్నాడు లండన్ లో ఉన్నాడా? వాళ్ళ దీనికి అయింది, ఆయన టైం కుదిరే ఎన్ని గెలిపి ఇంకా రేపు ఎవరైనా ఉండుండొచ్చు. అంటే లోకేష్ కూడా మరికొన్ని రోజుల్లో లోకేష్ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది, ఏపీ ఫైబర్ కుంభకోణంలో కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు, ఇస్ ఇట్ ఫ్యాక్ట్? ఏమో అసలు ఫస్ట్ లోకేష్ అనుకున్నాము, కొద్దిగా తేడా వచ్చినట్టు ఉందండి. అంటే చట్టం మరి కామన్ గా ఫస్ట్ లోకేష్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం, మామూలుగా ఎనాలిసిస్ అనుకున్న మాటలు పెట్టి ఇప్పుడు కూడా జ్యుడిషియల్ కామెంట్ చేయగానే ఫస్ట్ లోకేష్ అనుకున్నాం, లేదా ఇద్దరు కలిపి ఒక రోజు అటు ఇంట్లో ఉంటారు ఏమన్నా మళ్ళీ వచ్చేస్తారు. అంటే దేశ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎన్డీఏ కూటమికి కన్వీనర్ గా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా మీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని, తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్కరోజు కూడా జైలు జీవితం చూడని వ్యక్తిని 14 రోజులు రిమాండ్ విధించిందంటే వైసీపీ ప్రతిభుత్వం సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా? మీ మాట చిన్న అడ్డొచ్చినండి, దేశ చరిత్రలో ఎక్కువ కాలం చేసిన వాళ్ళు వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్సు, అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కూడా చేశారండి. ఇన్ని స్టేలు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి అయితే లేడు, ఇన్ని స్టేలు తెచ్చుకుని స్టేల్ మీద ముఖ్యమంత్రి లేడు. మరి ఈ వాళ్ళకి భగవంతుడు ఆ రకంగా రాబాబు అని పిలిచినట్టున్నారు, ఏదైనా చట్టం దాని పని చేసుకెళ్ళిపోదండి. ఇందులోనే జ్యుడిషియల్ ఈ రోజు దాకా వచ్చే ఇండియన్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ మీద రాజకీయాలు దూరుతున్నాయన్న మాటలు ఆయన అన్న, ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆ రోజు కూడా ఇచ్చేయలేదు, ఏదో జరిగింది దేవుడు ఉన్నారని చెప్పి అన్నారు తప్ప. నిరూపించి గారు బయటకు వస్తే ఆ రోజు అదే బయటపడుతుంది కదా. అంటే చంద్రబాబు అరెస్ట్ తో వాటర్ లో సింపతి పెరిగే అవకాశం ఉందంటారా, రాష్ట్ర ప్రజల్లో సింపతి పెరిగే అవకాశం ఉందంటారా టీడీపీకి? ఇప్పుడున్న సంఖ్యలో ఏదో ఒకటి పోతండి, 23 ఉంది కదా ఇప్పుడు, ఫస్ట్దో రెండోదో పోద్ది. చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు రాంబాబు గారు. పక్కా అండి, కార్యక్రమాలు ఇంటింటికి గడప గడప పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం అనట్లేదండి, బాబు మా ఇంట్లో లక్ష వచ్చింది, మా ఇంట్లో డబ్బు వచ్చింది, పేదవాడికి ప్రధాన శత్రు ఆకలి, మీరు వచ్చిన తర్వాత ఆకలి తీర్చారు బాబు, ఈ ప్రభుత్వం 10 కాలాలు ఉండాలని చెప్పి డైరెక్ట్ గా ప్రజల ముందుకు మేము వెళ్ళిపోయినప్పుడు క్లియర్ గా చెప్తున్నప్పుడు ఇంకా దీని చేసి పని ఉంటారు బాబు. అంటే వై నాట్ 175 2024లో వైసీపీ సాధిస్తుంది అనుకోవచ్చా? వైసీపీ ఇంకా ఇప్పుడు ఎలక్షన్ నామకాయ ఎలక్షన్ ఏంటండి, న్యాయ వ్యవస్థ ఎలక్షన్ పెట్టేటప్పుడే కుప్పంతో సైతం అన్ని కొట్టేస్తున్నామండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా మరలా జగన్ ని ఆ పీఠంపై కూర్చొని అంటున్నారు, ఏం చెప్తారు? రాజకీయాల మంది చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఆడుకుంటారు, తప్పే ఉందండి.
ఆయన ఇష్టం, స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది, కూర్చొని ఏమని అంటున్నాడు ప్రజలు కదా నిర్ణయించేది. థ్యాంక్ యూ రాంబాబు గారు, మీ అమూల్యమైన సమయం కేటాయించిన. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి కూడా మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చెప్పండి మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 2 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే చాలా ఉత్కంఠకి తెరలేపిందని చెప్పవచ్చు కోర్టు ఇచ్చిన తీర్పు కూడా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది, మీరు ఏ విధంగా చూస్తారు అంశాన్ని? ఏ విధంగా చూడడం అంటే, కిట్టు గారు ఏదైనా సరే చట్టం పని, చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంటది, దానికి ఎవరు అతీతులు అయితే కాదు. ఎక్స్ సీఎం అయినా పిఎం అయినా లేకపోతే గవర్నర్లైనా లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్లైనా ఎవరికైనా చాలా మందిని మనం గతంలో చూసాం. అది ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాదు, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఎప్పుడైతే రుజువు అవుతాయో డెఫినెట్ గా దానికి తగినట్టు శిక్షలు అనేది ఉంటది. అంటే నార్మల్ ప్రజలకు ఒక శిక్ష, లేకపోతే ఎక్స్ సీఎం చేసిన వ్యక్తికి ఒక శిక్ష అంటూ ఏం ఉండదండి. చట్టానికి ఎవరైనా ఒకరే. అంటే 40 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో చిన్న మచ్చ కానీ చిన్న కేసు కానీ లేని నాయకుడు మొదటిసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు అని టీడీపీ అంటుంది. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం, చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కూడా వైసీపీ చెప్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు చట్టం రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని అంటారా ఏంటి మీరు? అదే నేను అంటున్నానా, చట్టాలు ఎప్పుడు పార్టీ యొక్క అతీతంగా పనిచేయవు. గవర్నమెంట్ ఏది చెప్తే అది వినేలాగైతే చట్టాలు ఎందుకండి? అలా ఏం కాదు, ఎక్కడ లేదంటారు. గవర్నమెంట్ చేతుల్లో రాజకీయ నాయకుల చేతుల్లో అధికారం లేరంటారా? రాజకీయ నాయకుల అధికారం చేతుల్లో ఉంటే డెఫినెట్ గా వీళ్ళు ఆ రోజే చేసి ఉండొచ్చుగా. రాజకీయ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు 4.5 ఏళ్ళే అవుతుంది, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంటుందండి? సో చట్టానికి ఎవరైనా ఒకటే దొరికిన రోజు కంపల్సరిగా, చాలా మంది దొంగలు ఉంటారు, చాలా మంది దొంగలు ఉంటారు, దొరికిన రోజు దొరకాస్త దొంగ అవుతారు అని, దొరకని దొంగలు కూడా చాలా మంది ఉంటారు. టైం హ్యాస్ టు టెల్ అనమాట. వచ్చిన టైం వస్తే డెఫినెట్ గా అందరూ బయటకు వస్తారు. వచ్చింది, ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు జనాల డబ్బు, జనాల యొక్క అంటే ఒక యువత యొక్క కెరీర్ మీద దెబ్బ కొట్టి వాళ్ళు చేసినటువంటి సంఘటనలను బయట తీసుకొని ఆలోచించాలి తప్ప, ఎక్స్ సీఎం ని అరెస్ట్ చేయకూడదు, లేకపోతే ఫ్లైట్ లో తాగకూడదు, కార్ లో తాగకూడదు, లేకపోతే జైల్లో సపరేట్ రూమ్ ఇవ్వాలి, ఇవన్నీ మరి నార్మల్ ప్రజలకు ఎందుకు లేవండి? అంటే వివిఐపి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి కావడంతో తనకి ప్రత్యేకంగా కాస్త వెసులుబాటు కల్పించమని కూడా వారు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు సార్, దేనికేనా అడుగుతున్నాను నేను? అంటే జెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళు తప్పులు చేయొచ్చు అంటారా మీరు? ఏ విధంగా మీరు తీసుకుంటారు? అంటే నార్మల్ ప్రజలు ఓటేసి ఒక రాజకీయ నాయకుని ఎన్నుకున్న శక్తి ఉన్నటువంటి నార్మల్ ప్రజలు మాత్రం చెప్పకూడదు తింటూ స్టేషన్ లో వాళ్ళు పెట్టిన ఫుడ్ తినుకుంటూ జైల్లో వాళ్ళు అనుభవించాలి. జెడ్ కేటగిరీ ఉండి కోట్లకు కోట్లు దండుకొని జనాల యొక్క జీవితాల మీద దెబ్బ కొట్టినటువంటి రాజకీయ నాయకులకి స్పెషల్ కేటగిరీస్ ఇవ్వమంటున్నారా? టీడీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, టీడీపీ కూడా ఒకటే ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉంది, 2021లో కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత చాలా మందిని అరెస్ట్ చేశారు, హైకోర్టు కూడా ఈ కేసులో ఉన్న నిందితులందరికీ కూడా బెయిల్ ఇచ్చింది, కావాలనే మరలా చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కేసును రీఓపెన్ చేశారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికలకు మరో 4 నెలల ముందు చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెట్టాలని, టీడీపీ పార్టీని భూస్థాప్తం చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ కంకణం కట్టుకుందంటూ కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది టీడీపీ. ఏం చెప్తారు? ఇవన్నీ ఏదో పాపం వాళ్ళు బాధలో ఉండి మాట్లాడుతున్నట్టు మాటల్లాగే అనిపిస్తున్నాయి నాకు. రియాలిటీ బేస్ లో వచ్చినప్పుడు సిబిఐకి వెళ్ళిన కేసెస్, విచారణలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి వస్తారా లేకుండా వస్తారా అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సిబిఐ వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా వాళ్ళ అప్రోచ్మెంట్ కి వెళ్ళలేరు కదండి, వెళ్తారా? వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ పద్ధతిలోనే ఎంత మందిని అరెస్ట్ చేశారు, ఏ విధంగా అరెస్ట్ చేశారు అనేది కూడా కోర్టు ముందు దగ్గర దగ్గరగా ఒక 6 గంటలు
6 గంటల నుంచి 7 అవర్స్ 8 అవర్స్ ఎంత అయిందో మరి నాకు ఎగ్జాక్ట్ టైం తెలియదు, కానీ ఇంత పెద్ద డిస్కషన్ లో అవతల వాళ్ళు కూడా ఒక ఢిల్లీ నుంచి ఒక లాయర్ ని తెప్పించి ఇంత డిస్కషన్ జరిగినప్పుడు ఏది ఏది నిజము ఏది అబద్ధం అనేది జనాలకి తెలియకుండా ఉంటుందని అంటారా, లేకపోతే ఆ తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారికి అర్థం అవ్వలేదంటారా వీళ్ళు మాట్లాడే మాట తీరు? సో ఇదంతా లీగల్ గా వెళ్తుందండి. కొన్ని కొన్ని మనం మాట్లాడడానికి నరం లేని నాలుగు ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది, కానీ లీగల్ అప్రోచ్మెంట్ కి వెళ్తున్నప్పుడు ఏది కరెక్ట్ సెక్షన్స్ వైజ్ గా మాట్లాడాలి, ఏ సెక్షన్ ఎలా మాట్లాడాలి, ఏంటి ఆ సెక్షన్ కు ఉన్నటువంటి ప్రియారిటీ ఏంటి, అదంతా ఆలోచించి ఇదంతా జరిగింది కోర్టులో జడ్జి ముందు. మన మనుషుల ముందు చర్చ కాదు, ఇదేం డిబేట్ కాదు. సో డెఫినెట్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని బట్టి ఆ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ గా వచ్చింది అనేది నా అభిప్రాయం. ఫైనల్ గా ఏం చెప్తారు అజయ్, అనలిస్ట్ గా ఎన్నో డిబేట్ లో పాల్గొన్న అనుభవం ఉంది మీకు, ఎన్నో రాజకీయ పార్టీల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే అది సీఎం అయినా పిఎం అయినా ఇంకోరైనా ఇంకోరైనా చట్టానికి ఎవరు అతీతం కాదు, తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్ష అనేది పడుతుంది. ప్రజల డబ్బుని ప్రజల కోసం కాకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడినటువంటి సిచ్యువేషన్ కళ్ళ ఎదురుగా కనిపిస్తుంటే 371 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. అది యువత యొక్క జీవితం కోసం ఆడుకున్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే దానికి మూల్యం చెల్లించుకోవడం. నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ విషయంలో అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా కోర్టులో వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎవరైనా అంతే కదా సార్ చెప్తారు, దొరికినప్పుడు ఎవరైనా అంతే చెప్తారు. సో ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనేది ఆయన ఎక్కడ చెప్పలేదనే కదా అవతల లాయర్లు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు గాని ఈవెన్ దో ఆయన వైపు వాదిస్తున్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎక్కడా నా యొక్క క్లయింట్ కి దీనికి సంబంధం లేదనేది ఆయన ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ లేదు. మీరు ఎలా తీసుకొచ్చారు, 6 గంటల లోపు సబ్మిట్ చేశారా లేదా 24/7 లో చేశారా లేదా, ఈ టాపిక్స్ మాట్లాడుతున్నారే తప్ప జరిగిన మరిన్ని అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఏపీ ఫైబర్ కుంభకోణం కూడా బయటికి రాబోతుంది, అది బయటకు వస్తే లోకేష్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చు కింజర పచ్చిమనాయుడు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ లీక్లు ఇస్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా తప్పు చేస్తే ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారో అందరూ బయటకు వస్తారు కదండి, అందులో తప్పే ఉంది. అంటే ఇది వైసీపీకి మైలేజ్ అనుకోవచ్చా? ఆ ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ అనేది వైసీపీ కాని జగన్ కాని మైలేజ్ అనుకోవచ్చా? ఇక్కడ మైలేజ్ విషయాలు అదే నేను అంటున్నాను. చాలా మంది ఏంటంటే ఇది ఒక రాజకీయ కోణంలో చూసుకొని వాళ్ళకి మైలేజ్ వచ్చిందా లేకపోతే వీళ్ళకి విజయం వచ్చిందా కాదు, ఇంత డబ్బు ప్రజల సొమ్ము ఎట్టుపోయింది, ఎవరు తినేశారు, ఎలా జరిగింది, ఇలాంటి కుంభకోణాలు ఎన్ని జరిగాయి అన్న విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ మెరుపులు దిద్దుకుంటూ వీళ్ళకి విజయం వాళ్ళకి విజయం అనేది కాదు. అసలు ప్రజల వైపు మీరు ఉన్నట్లయితే, మీ ఛానల్ ఉన్నట్లయితే ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది, ఆ భారం ప్రజలు ఇన్ని ఇన్ని సంవత్సరాలు కట్టారా మోసారా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇంకా ఉన్నారు, అందరూ బయటికి రావాలి, అందరూ దొంగలకి తగిన సాక్షి జరుగుతుంది, అందులో వెయిట్ చేయాలి మనం కూడా. ఎందుకు అనంటే ఇవాళ బయటపడింది 371 కోట్లు, ఇంకా బయటపడినవి స్కామ్లు ఎన్ని ఉన్నాయో అనేది కాలానికే వదిలేయాలి మనం. డెఫినెట్ గా ధర్మ హ్యాస్ టు ఫేస్, ఎవరు ఎన్ని చేసినా కూడా తప్పిదాలు మాత్రం డెఫినెట్ గా ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ అండ్ మన సైడ్ మన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అనుకోవడం అది మన కర్మ. అంటే జనసేన అధినేత కూడా ఒకటే ఆరోపణ చేస్తున్నారు, ప్రధాన ప్రతిపక్షాలు కూడా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో నోరు నొక్కే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి ఆయన్ని విజయవాడ రానివ్వకుండా పోలీసులు అయితే నడి రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన పరిస్థితి కూడా ఉంది, ఏం చెప్తారు? సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఏ సిచ్యువేషన్ లో వచ్చారో, అక్కడ జరిగినటువంటి మాటలు ఏంటో, అక్కడ జరిగినట్టు పోలీసులకి ఆయనకి జరిగినటువంటి డిస్కషన్ ఏంటనేది మనకు తెలియదు క్లారిటీగా, ఎందుకంటే అక్కడ వాయిస్ లేవు, జస్ట్ యాక్షన్స్ తప్పితే ఇంకోటైతే లేదు.
సో అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అని అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆయనది పవన్ కళ్యాణ్ గారిది మనకు టాపిక్ కాదుగా కాబట్టి ఇవాళ జరిగినటువంటిది ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకటే అనేది నా అభిప్రాయం. థాంక్యూ మల్లేశ్వర్ గారు మీ వాల్యుబుల్ సమయం కేటాయించినందుకు.